హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో అరటికాయలో కొబ్బరికాయ తురుమునేసి చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అటు ఎక్కువ కారం లేకుండా ప్రశాంతమైన ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు. నేనైతే హాయిగా మంచిగా కూర్చొని ఒక ఫిలిం చూసుకుంటూ ప్రశాంతం కొంచెం అన్నంలో వేసుకొని అలా కడుపుకి ఇలా చల్లగా హాయిగా ఉండే ఫుడ్స్ కూడా ఎంత బాగా అనిపిస్తాయి కదా. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతైనా కొంచెం పీస్ఫుల్గా ఉండే వంటలు తింటే ఆ డే అంతా మనకి హ్యాపీగా ఉంటుంది అండ్ మైండ్ కూడా చాలా కూల్గా ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. సో ఎంతో రుచికరమైన అదేవిధంగా ఎంతో ఆరోగ్యకరమైన ఈ రెసిపీ ఎలా చేసేద్దామో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. అరటికాయలని మనం ఉడికించుకోవాలి. అందుకోసం మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక లోతట్టి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం నిండుగా వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లో మనం ఇక్కడ పచ్చి అరటికాయలని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నామనుకోండి. ఆ సాల్ట్ వల్ల ఏంటంటే మనకి బనానా అనేది అరటికాయ లోపల తిన్న వైట్ తింటుంది కదా, సో అదేంటంటే మనకి అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది వైట్గానే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఉడికిన తర్వాత ఈ అరటికాయలన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ అరటికాయకున్న తొక్క ఉంటుంది కదా, సో తొక్క అంతా తీసేసి లోపల ఉన్న వైట్ బనానా అంతా మనం ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో అన్ని పక్కన. ఏంటంటే ఇంకా ఈ అరటికాయలన్నింటినీ మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏంటంటే ఇంకా చేత్తో మనం వీటన్నిటిని పిసికేసుకోవచ్చు, ఏంటంటే తురుములాగా చేసేసుకోవచ్చు అనమాట, గుజ్జులాగా. సో యాక్చువల్గా ఇది మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఈజీగా మనం దీన్ని ఇలా స్మాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక బౌల్లో ఉంచేసుకుందాము ఈ అరటికాయ గుజ్జు అంతా. అండ్ ఇంకా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు దీంట్లోకి శనగపప్పుని వేసుకుందాము. లైట్గా వేగిన తర్వాత అందులోకి నేను ఇక్కడ 4 వరకు రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నాను. సో అదేవిధంగా ఇందులోకి నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే దీంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. అవేంటంటే ఒక 5-6 వరకు గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని వేసుకుందాము. అదేవిధంగా దీంట్లోకి కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇంకా నేను ఇక్కడ 3 ఉల్లిపాయలని ముక్కలే కట్ చేసుకున్నాము అనమాట. సో వాటిని కూడా దీంట్లో యాడ్ చేసి కొంచెం మంచి కలర్ వచ్చేదాకా ఇంకా వీటిని వేగించుకుందాము. ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఉడికించుకున్న బనానా యొక్క తురుమును కూడా యాడ్ చేసేద్దాము. ఒకసారి కలిపేసుకొని ఇందులో ఆల్రెడీ బనానా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వెంటనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం. ఏంటంటే ఇంకా దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి పసుపుని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని రుచికి సరిపడినంత, అండ్ ఇక్కడ గరం మసాలాని యూజ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ వరకు. సో ఇవన్నీ ఒక్కసారి వేసేసి ఫుల్గా మనకి బనానా పట్టే అంతలాగా మనం మొత్తంగా కలుపుకోవాలన్నమాట. అన్ని ఐటమ్స్ వేసేసాము, లాస్ట్ ఒక ఐటమ్ మాత్రం ఉంది. సో అదేంటంటే కొబ్బరికాయని ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకొని ఆ పీసెస్ని మనం ఏంటంటే ఇంకా మిక్సీకి వేసుకుంటే ఒక మంచిగా ముద్దలాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ ముద్దని మనం కొబ్బరికాయ ముద్దని మనం ఏం చేస్తామంటే ఇంకా మంచిగా అరటికాయ మీద మనం ఇంకా చల్లుకొని ఫుల్గా ఒకసారి గరిటతో తిప్పేసుకుందాము. టోటల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వన్స్ టోటల్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ అరటికాయ రెసిపీని మనం ఏంటంటే ఇంకొక బౌల్లో తీసుకోవడమే. సో ఏంటంటే కాంబినేషన్ అరటికాయ మనకి ఈ రా కొబ్బరి అనమాట. సో ఆ రెండు కాంబినేషన్ భలే అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. మీరు చారు కూడా ఈ కాంబినేషన్కి మీరు యాడ్ చేసుకొని రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈ విధంగా మీకు నచ్చుతుంది. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.